అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. చాలామంది మాకు కాల్ చేసి వంటాముదామ అనేది అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది వైద్యులు ఉన్నారు, ఎక్కడ కూడా మాకు ఇంతవరకు కనిపిస్తలేదు. అసలు దీంట్లో నిజ నిజాలు ఏంది? అసలు ఇది వంటాముదమేనా? ఇంత బాగా పనిచేస్తుంది అని వాళ్ళ రకరకాల సందేహాలతో మాకు కాల్స్ వస్తుంటాయి. చాలా రోజుల నుంచి మా టెలికాలర్స్ నాకు కూడా చాలా కాల్స్ వస్తే దీని గురించి ఒక వీడియో చేయాలన్న ఆలోచనకు వచ్చాం ఇప్పుడు. కానీ టైం లేక ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను. అయితే ఆముదాలు, ఆముదాల ద్వారా వంట ఆముదం తయారీ. వంట ఆముదం అనేది దివ్య ఔషధం. ఈ ఒక్కటి ఉంటే మన శరీరం జబ్బు పడకుండా 100%గా 100% జబ్బు పడకుండా ప్రివెన్షన్గా దీన్ని వాడుకోవాల్సే. కాబట్టి దీన్ని అసలు ఏ విధంగా మేము సేకరిస్తాము, ఏ విధంగా తయారు చేస్తాము, మేము ముందుకు ఈ విధంగా వచ్చాము. అసలు మనకు ఈ ఆముదాలు అనేది ఈ విధంగా వస్తాయి మనకు. ఇది ఏంటంటే ఈ పొట్టు ఉంటుందన్నమాట. ఈ పొట్టు అంతా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చాట లాంటిది వేసి ఒక కట్టెతో బాగా అటు ఇటు అని దీన్ని ఈ పొట్టు మొత్తం పోయే వరకు బాగా దాన్ని శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసిన తర్వాత ఆ పొట్టు మొత్తం తీసేస్తారు. అంటే మీరు ఎంత పెద్ద మార్కెట్లో కానీ మీరు 5,000 క్వింటాలు అమ్మేది 10,000 పెట్టినా కూడా మార్కెట్లో దొరికేది ఇదే రా మెటీరియల్ ఆముదాలు. దీంతో పొట్టుతో ఉంటాయి అన్నమాట. ఈ పొట్టు మొత్తము మనం ఒక ప్రక్రియ ద్వారా దీన్ని తీసేస్తాం. ఇది తీసేసిన తర్వాత మనకు వచ్చే ఆముదాలు ఈ విధంగా ఉంటాయి. ఇది అయితే ఈ ఆముదాలని మనం ఈ శుద్ధి చేసుకున్న తర్వాత ఇనుప కళాయిలో వేసి ఇగో ఈ విధంగా కొద్దిగా కచ్చా పచ్చ అంటే వేయించాలి. ఈ వేయించిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక మిక్సీలో వేసి ఈ విధంగా క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. ఈ క్రీమ్ లాగా తయారు చేసుకున్న దాన్ని ఒక బాణాల ఆ వేడి నీళ్ళు పోసి ఈ విధంగా ఒక బాణ లాంటిది పెట్టుకొని నీళ్ళు పోయాలి. దాంట్లో నీళ్లు పోసి నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఈ క్రీము మనము మిక్సీ చేసుకున్నాం. ఇది ఆముదాలని మిక్సీ చేసుకొని దీన్ని దాంట్లో వేసిన తర్వాత బాగా మరుగుతుంటే దాంట్లో ఒక తేటలాగా వస్తుంది. అంటే ఆయిల్ అనేది ఒక తేటలాగా పైకి వస్తే మనము ఈ చిన్న చిన్న దాంతో తీసి వాటిని ఇది ఈ విధంగా ఆ తేటను కనుక మనం ఈ గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకుంటే మనకు ఆముదం తయారవుతుంది. దాన్ని ఒక పల్చటి బట్టలో ఫిల్టర్ చేసుకొని మనకు 200 గ్రామ్స్ మనము దాన్ని ఏం చేస్తామంటే ఫిల్ చేస్తాం. ఏం చేస్తామంటే 200 ml ప్యాక్ చేస్తాము, కొరియర్ ద్వారా పంపిస్తాము. ప్రతి ఒక్క వ్యక్తి వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.